తలుపు తీసిందేంటి? ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? దుర్గ వచ్చింటోళ్ళే డాక్టర్ బాబు. ఇప్పుడిద్దరు కలిసి వస్తే ఏం చేస్తావు బంగారం? నీ దారి చూసుకుంటావా? వాళ్ళు రారు రారు రారు. రెడీగా తీ సార్. రాదీపమ్మా చెప్పిన వస్తారని. ఏమైంది దుర్గా గారు? ఏం లేదు కార్తీక్ సార్, దీపం ఇంట్లో ఎవరు లేరు, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారా అని తీసుకొచ్చింది. నేనేమో వద్దు కార్తీక్ సార్ తిన్నగా దీపం ఇంటికి వస్తారని చెప్పాను. నేను చెప్పినట్టే మీ ఇద్దరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చారు. మనితా మనం అక్కడ కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు నేను వెళ్తాను, దీని చావి చూస్తుంది. వాడు చెప్పేది నమ్మదు కార్తీక్. మీకు ఆయిల్ సరిపోలేదా మనిత? ఎక్కడికొచ్చి కూర్చున్నారు కార్తీక్? ఓహో, అక్కడ స్టాఫ్ ఉన్నారు కదూ, మీ ఏకాంతానికి భంగం కలుగుతుందానా? తాళాలు పగలగొట్టి మరీ ఇక్కడ కూర్చున్నారు. ఆపు కార్తీక్, వాడేదో పిచ్చివాగుడు వాగడం, నువ్వు నన్నేదో అనటం. నేనొచ్చింది మీ సంగతి తేల్చడానికి. అసలు మీ అవతారాలేంటి? ఏం చేసి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది మీ మధ్యలో? ముందు నీ సంగతి తేల్చు. మీ ఇద్దరు ఎక్కడేం చేస్తున్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కార్తీక్. ఆ దుర్గా గారిని అడ్డం పెట్టుకొని ప్రతిసారి తప్పించుకున్నట్టే ఈసారి కూడా తప్పించుకుంటామంటే ఊరుకోను. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? డాక్టర్ బాబు, ఇప్పుడు నాకు ఏ విషయం గురించి వాదించడానికి ఓపిక లేదు. మౌనితను తీసుకువెళ్ళండి. నా కార్తీక్ ని తీసుకొని ఊరంతా తిరగడానికి ఓపిక ఉంటుంది, ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఓపిక లేదా? అసలు నీకేమైంది కార్తీక్? ఇది వరకు బొటిక్లో కూర్చొని బిజినెస్ చూసుకునేవాడివి, ఇప్పుడు ఆ బిజినెస్ వదిలేసి ఈ బిజినెస్ లో పడ్డావేంటి? ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? డాక్టర్ బాబు, చెప్పాను కదా ఇప్పుడు అదంతా వినే ఓపిక నాకు లేదు. మౌనితను మీరు తీసుకెళ్ళండి. మౌనిత, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఒంటరిగా వదిలేక ఎవరు నీ వెంట పడుతున్నారే? నువ్వే నా కార్తీక్ వెంట పడుతున్నావు. చూడు కార్తీక్ ఏం మాట్లాడుతుందో. ఒంటరిగా వదిలేయాలంట, ఎవరు పట్టుకొని వేలాడుతున్నారు? తనే డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అని సిగ్గు లేకుండా నిన్నే పట్టుకొని వేలాడుతుంది. నోర్మయ్, ఎవరు ఎవరిని పట్టుకున్నారు చెప్పు. ఎవరు ఎవరిని పట్టుకున్నారు అంటే నేను కార్తీక్ ని పట్టుకున్నా అంటున్నాడు కదా. అంటే గతం గుర్తొచ్చిందా? ఇక్కడ ఎవరు ఎవరిని పట్టుకుని వేలాడట్లేదు. పాపం వంటలకేదో తన భర్త గురించి పిల్లల గురించి టెన్షన్ పడుతుంటే నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను. తన మొహం చూస్తే తెలియట్లేదు ఎంత బాధలో ఉందో. ఎందుకు ఏమీ తెలియకుండా ఇష్టానికి మాట్లాడతావు? పద వంటలక్క, దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, టెన్షన్ పడద్దు, అన్నీ సర్దుకుంటే. ఇంకా చూస్తావేంటి పద? కార్తీక్ ప్రవర్తన చూస్తుంటే దుర్గగాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. నా మీద అంతలా బర్స్ట్ అయ్యి అంతలోనే కంట్రోల్ చేసుకున్నాడంటే డౌట్ లేదు. గతం గుర్తొచ్చి గుర్తు రానట్టు నాటకం ఆడుతున్నట్టున్నాడు. అసలు గుర్తొచ్చిందా లేదా? ముందు అది కన్ఫర్మ్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఈ వంటలక్కని ఏం చేయాలో డిసైడ్ చేయొచ్చు.
పద. ఎక్కడున్నావు అత్తమ్మ? నిన్నెక్కడికి తీసుకెళ్లారు?